శ్రమదోపిడిని నిరసిస్తూ యావత్ ప్రపంచ కార్మికులకు స్ఫూర్తినిస్తూ వేసిన ముందడిగే ఈ మేడే. దుబాయ్ శ్రీ ఎల్లాల సీనన్న సేవా సమితి సాంస్కృతిక కోఆర్డినేటర్ చిలుమల రమేష్ ఆధ్వర్యంలో అంతా ఒకే చోట చేరి మేడే వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చిలుమల రమేష్ మాట్లాడారు. 1886 అమెరికాలోని చికాగోలో 18 గంటల పని విధానం వ్యతిరేకిస్తూ 8 గంటల పని విధానం ప్రవేశపెట్టాలని కోరుతూ పోరాటానికి దిగారు. ఆ ఉద్యమంలో అనేక మంది కార్మికులు అమరులై తమ హక్కును సాధించుకున్నారు. వారి స్ఫూర్తికి గుర్తుగా జరుపుకునేదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే. మన దేశంలో మొట్టమొదటిసారి మద్రాసు కేంద్రంగా 1923 మే 1వ తేదీన లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అలా మొదలై నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఈరోజు మనం ఇక్కడ గల్ఫ్ లో కూడా మేడే కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అంటే దానికి ముఖ్య కారకులు మన పూర్వీకులు. 130 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ రోజుతోటి. మన హక్కులు, కార్మికుల హక్కులు, హక్కుల కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి మనకు అంటూ ఒక రోజు ఏర్పరచుకొని ఈ రోజుతోటి మనకు బానిస సంఖ్యలను విడదీసిన నా కార్మికుల సోదరులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే శంకర్, అశోక్ మాట్లాడాల్సింది. గల్ఫ్లో ఉన్న తెలంగాణ బిడ్డలు, అలాగే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు. అలాగే ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదు. దయచేసి గల్ఫ్లో ఉన్న అన్నయ్య తమ్ముళ్ళందరూ ఆలోచించాల్సిన విషయము, మీ మీద ఆధారపడి ఉన్న మీ అమ్మ నాన్న తల్లిదండ్రులు పిల్లలకు దూరం చేయకండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి. అందరికి మరొకసారి మేడే శుభాకాంక్షలు. సందీప్ आज बाम एग्जामिनिंग कैंप में रमेश चिलमुला के सहयोग से वर्कर्स डे मनाया जा रहा है, जिसमें सभी पार्टिसिपेट कर रहे हैं. वर्कर्स डे क्या होता है? जैसे सभी लोग जो अपने घर बार छोड़ कर बाहर आकर काम करते हैं, काम किसके लिए? कि वो अपने फ्यूचर को और अपनी जो आर्थिक स्थिति को मजबूत कर सके. तो हम लोग सब एक फैमिली है, जो अपनी फैमिली से दूर है. यहाँ पे भी एक फैमिली उन्होंने बनाई है. कोई आंध्र से है, कोई पंजाब से है, कोई पाकिस्तान से है, कोई हैदराबाद से है, सभी. तो एक फैमिली से हम एक साथ होकर आज ये वर्कर्स डे को प्रोत्साहित कर रहे हैं. थैंक यू. केसीआर गार की ఒక చిన్న విన్నపం. టిఎన్ఆర్ఐ పాలసీ కోసం ఎన్నో రోజుల నుండి మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ మేడే సందర్భంగా మాకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చి మా గల్ఫ్ సోదరుల, గల్ఫ్ కార్మికుల బాధల్ని అండదండగా మీరు మాకు ఉండాలని ఎన్నో పథకాలు పెట్టారు. అందులో మా గల్ఫ్ కార్మికుల కోసం కూడా ఒకసారి ఆలోచించి ఈ సమావేశాలలో మా కోసం ఏదన్నా డిక్లేర్ చేసి మాకంటూ ఒక ఆశ పెంచాలని, గల్ఫ్ కార్మికులకు ఒక భరోసా ఇవ్వాలని మేము ఈ రకంగా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. జై టిఎన్ఆర్ఐ పాలసీ, జై మేడే, మేడే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.